గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూస్తాం. ఇక ముందుగా ఈనాడు. ఈనాడులో చూసుకున్నట్టయితే సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణం. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక రాజ్భవన్లో గురువారం జస్టిస్ హిమా కోహ్లీతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ తమిళసై, చిత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ మనం ఆ చిత్రాన్ని చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక అమెరికాలో అరాచకం, క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి. ఇక జో బైడెన్ ఎన్నిక ధృవీకరణ ప్రక్రియను అడ్డుకోవడానికి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇక దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి సమావేశానికి అంతరాయం కలిగించారు. ఇక 4 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. హింసాత్మక ఘటనలో 4 మృతి చెందారు కూడా. ఇక ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే ఇక బైడెన్ ఎన్నిక ఖరారు కూడా చేశారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక వాషింగ్టన్ లో బుధవారం క్యాపిటల్ భవనాన్ని ముట్టడించి ఇక లోపలికి దూసుకెళ్తున్న ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అంటూ ఇక్కడ ఆ చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు, ఆరోగ్యం బాగుందన్న వైద్యులు. ఇక పరీక్షల నిమిత్తం ఇక ఆరోగ్యం నిలకడగానే ఉంది అని వైద్యులు వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక జూలై 3 జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష. ఇక సార్ ఇక్కడ మా ఐటీఐఆర్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక అఖిల ప్రియ A1 బాధితులతో సంతకాలు పెట్టించుకుని విడుదల చేసిన నిందితులు. ఇక రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఇక అఖిల ప్రియ భూ వివాదానికి సంబంధించిన వార్తను చూడొచ్చు ఈనాడులో. ఇక మరో వార్త, ఇక PHCలోను టీకా నమోదు. మీ సేవ ఈ సేవ ద్వారా కూడా 50 దాటిన వారు దీర్ఘకాలిక రోగుల కోసం మరింత సులభ ప్రక్రియ కూడా ఏర్పాటు చేశామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నిర్ణయాలు కూడా వెల్లడించింది. దానికి సంబంధించిన వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక వ్యవసాయ చట్టాలకు సంబంధించిన రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక ఒక్కటి అడగొద్దు, సాగు చట్టాల రద్దు మినహా రైతులు చేసే ఏ ప్రతిపాదన అయినా పరిశీలిస్తామంటూ కేంద్ర మంత్రి తోమర్ చేశారు. దానికి సంబంధించిన వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు. రైతులతో 8వ విడత చర్చలు నేడు. ఇవాళ 8వ విడత చర్చలు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక ఢిల్లీ సమీపంలో సింగు సరిహద్దు వద్ద గురువారం ట్రాక్టర్లతో బైక్. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక ప్రధాన అంశం, ఇక అమెరికాలో అరాచకం, అగ్రరాజ్య ప్రజాస్వామ్య సాధనలో ట్రంప్ గ్యాంగ్ విధ్వంసం సృష్టించారు. ఇక అమెరికా విధ్వంసం సృష్టించిన సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక అనుచరులను రెచ్చగొట్టిన అధ్యక్షుడు బైడెన్ గెలుపును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పై విధ్వంసానికి దిగిన 1000 పోలీస్ కాల్పుల్లో 4 మృతి చెందారు. ఇక దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు, ఘర్షణపై భారత ప్రధాని ఆందోళన అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక రాష్ట్ర తొలి మహిళా సీజే జస్టిస్ హిమా ప్రమాణం స్వీకారం అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గురువారం ప్రమాణం చేసిన జస్టిస్ హిమా కోహ్లీకి పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అంటూ అదృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రస్తుతం దేశంలోనే ఏకైక మహిళ సీజే. ఇక గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. తొలి కేసు జల్పల్లి వరద నీటి అంశం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఐటీఐఆర్ ఇవ్వరేం. ఇక 2014 నుంచి ఐటీఐఆర్పై స్పష్టత లేని కేంద్రం, ఇక మీరు తెస్తామన్న మేలైన విధానం ఏమైంది, కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు అంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా ప్రచురించారు. ఇక కేసీఆర్ ఆరోగ్యం బేష్, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. ఇక సికింద్రాబాద్లోని యశోద దావకనకు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన సీఎం కేసీఆర్, ఇక తన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా తన వెంట ఉన్నారు అంటూ వార్తను కూడా చూస్తున్నాం. ఇక మరో వార్త, జేఈ అడ్వాన్స్డ్ జూలై 3 75% మార్కుల నిబంధన ఈ ఏడాదిలోపు సడలింపు అని కూడా వార్తను చూస్తున్నాం. ఇక గ్యాంగ్ సినిమా చూసి బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ A1 ముద్దాయి. ఇక 10 రోజుల పాటు రెక్కి, నమిలీ సెర్చ్ వారెంట్లు, ఐడి కార్డులతో హల్చల్, డ్రెస్సులు కుట్టించుకొని పక్కా ప్లాన్తో కిడ్నాప్ చేశారు అంటూ కూడా వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ఈసారి జీడిపి -7.7%, కేంద్ర మద్దతు అంచనా, అన్ని రంగాల్లోనూ క్షీణత. ఇక వ్యవసాయం, విద్యుత్, గ్యాస్ సరఫరాల్లో వృద్ధి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్ ధరలు, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 84.20, ఇక ముంబై డీజిల్ 81.7 అంటూ వార్తను కూడా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక అగ్రరాజ్యంలో బీభత్సం. ఇక అమెరికా
అమెరికాకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. క్యాప్టెన్ పై దాడి హేయం, మద్దతుదారులను హింసకు ప్రేరేపించిన ట్రంప్ ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడు, తక్షణమే విధుల నుంచి తొలగించాలి అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తున్నాం. ఇక ఏవన్ అఖిల ప్రియ, ఇక అఖిల ప్రియ భూ వివాదానికి సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతిలోనూ కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక సుబ్బారెడ్డి పేరు తొలగించి ఆమె పేరు, ఆయనకు నోటీసులు ఇచ్చి పంపిన అధికారులు. ఇక పరారిలో అఖిల ప్రియ భర్త భార్గవరామ్, ఇక బెంగళూరులో ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి అంటూ పలు రాష్ట్రాల్లో బృందాలు గాలింపు. బెయిల్ పిటిషన్ను తొలగించేందుకు కోర్టు కూడా నిర్ణయం తీసుకుంది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ, ఇక హిమా కోహ్లీ ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్తో ఇక సీఎం అభినందనలు కూడా తెలిపారు. ఇక దానికి సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతిలోను కూడా చూస్తున్నాం. కేసీఆర్కు వైద్య పరీక్షలు, ఇక ఊపిరితిత్తుల్లో మంట, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ వైద్య సూచనతో యశోద ఆసుపత్రికి స్వల్ప ఇన్ఫెక్షన్ అంటూ కూడా, ఇక వైద్య పరీక్షల అనంతరం యశోద ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న సీఎం కేసీఆర్ అంటూ ఆ దృశ్యాన్ని కూడా ఇక్కడ ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక రాష్ట్రంలో 400కు పైగా కోళ్లు మృత్యువాత, కాల్వల్లో రోడ్ల పక్కన పడేస్తున్న వైనం అంటూ కూడా, ఇక బర్డ్ ఫ్లూ వైరస్కి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలోను కూడా చూస్తున్నాం. ఇక ఇవి వాళ్ళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.